కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎవరి జేబు సంస్థ కాదు ఇది, నిజాం ఏర్పాటు చేసిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ. తప్పకుండా రాహుల్ గాంధీ గారు 7వ తారీఖున మరి ఉస్మానియా యూనివర్సిటీ సందర్శిస్తారు. కేసీఆర్ హయాంలో నిరుద్యోగ సమస్య తెలంగాణలో మరింత తీవ్రమే కాకుండా, నేను అంకెలు కూడా చెప్తాను మీకు, రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ June 2014లో 12 లక్షలు ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు, ఈరోజు తెలంగాణలో రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ 25 లక్షలు చేరింది. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా కొలాప్స్ అయిపోయినాయి. ఆయన మిత్రులకి మల్లారెడ్డికి రాజేశ్వరరెడ్డికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వడం తప్పితే గవర్నమెంట్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ తగ్గిపోయినాయి. నిధులు కేటాయిస్తలేరు, రిక్రూట్మెంట్ ఆపేసినరు. ఇప్పుడు నాకు మిత్రులు చెప్పిన సమాచారం మేరకు ఉస్మానియాలో టీచింగ్ స్టాఫ్ 1600 ఉంటారంటే 400 మంది ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ 3300 ఉన్నారంటే 700 మంది ఉన్నారు. బిల్డింగ్స్, కొన్ని బిల్డింగ్స్ శిథిలావస్థ అవస్థకు చేరుతున్నాయి. కనీసం స్టూడెంట్స్కి మరి ఫుడ్ ఫెసిలిటీ, మెస్ ఫెసిలిటీ కూడా చాలా దారుణంగా ఉంది. అసలు క్వాలిటీ, శానిటరీ కండిషన్స్, రూమ్స్, బాత్రూమ్స్ అంతా గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని విధాలుగా ఉస్మానియా యూనివర్సిటీ స్టాండర్డ్స్ తగ్గుతున్నాయి. ఇంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యమవుతుంది? స్టూడెంట్స్కి ఏ విధంగా బెటర్ స్టాండర్డ్స్ క్రియేట్ చేయాలి? అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఏవి అనే విషయాన్ని ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక ప్రముఖ పౌరునిగా తెలంగాణ ఇచ్చిన కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారు సందర్శిస్తుంటే కేసీఆర్ ఏం నొప్పి అవుతున్నది? ఇది దుర్మార్గమైన విషయం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఉస్మాన్ యూనివర్సిటీ సందర్శించాలి, అక్కడ ఫెసిలిటీస్ చూడాలి, స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్డ్తో మాట్లాడాలి, దానికి కొన్ని పరిష్కార మార్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సూచించాలి. ఒక కన్స్ట్రక్టివ్ పాజిటివ్ యాటిట్యూడ్తో మేం పోతుంటే మాకేం పాలిటిక్స్ లేదండ్లా, ఏమి ఒక పొలిటికల్ మీటింగ్ పెట్టలేదండ్లా. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఈ ముదనష్టపు టీఆర్ఎస్ పరిపాలనల దిగజారిపోతున్నాయి. స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ తక్కువైపోతున్నాయి, యూనివర్సిటీ క్వాలిటీ రెప్యుటేషన్ తగ్గిపోతున్నది. ఆ విషయాలను పరిశీలించడానికి రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, తప్పనిసరిగా పోతారు. కోర్టు ఆర్డర్ ఏమింది? టోటలీ రాంగ్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఏ పార్టీ వాళ్ళైనా సందర్శించిందో సభలు పెట్టుకుండ్రు. మరి ఇదేమో కేసీఆర్ జాగీరా ఇదేమన్నా? ఎవరైనా లేకపోతే ఎవరో పిచ్చి పిచ్చి వాళ్ళని పెట్టి జగ్గారెడ్డి మీద పిచ్చి పిచ్చి మాట్లాడడం ఇదంతా ఏంటిది? ఇది మొత్తం తెలంగాణ సమాజం వాచ్ చేస్తుంది. ఒక నిమిషం, కేసీఆర్ కంపెనీకి సిగ్గుందా అంటున్నా? ఆయన చెప్పిన బిస్వాల్ కమిటీనే 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఆ 191,000 ఎందుకు ఇవ్వలేదు? అంటే ఈ 7 ఏళ్ల పాటు ఎందుకు ఖాళీ పెట్టిండ్రు? పూర్తిగా హయ్యర్ ఎడ్యుకేషన్ ని విస్మరించింది కేసీఆర్. అసలు ఫీజు రియంబర్స్మెంట్ విస్మరించింది కేసీఆర్. నిరుద్యోగ సమస్య మరి తీవ్రంగా అవడానికి కేసీఆర్ కారణం. తప్పనిసరిగా యావత్ తెలంగాణ విద్యార్థి లోకం, మా నిరుద్యోగ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారిని స్వాగతించడానికి మరి ముందొస్తున్నారు. తప్పనిసరిగా కేసీఆర్ ఇటువంటి పనులు మంచిది కాదు. రాహుల్ గాంధీ గారు 7వ తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి విజిట్ చేస్తారు. ఒక పౌరునిగా ఎంపీ ఎట్లా ఆపుతావు? సరే నువ్వు రాజకీయ సభ ఉందంటున్నావు, ఒకే రాజకీయ సభ పెట్టావు. అక్కడ హాస్టల్ విజిట్ చేయడానికి, మెస్సులు విజిట్ చేయడానికి, ఫెసిలిటీ చూడడానికి, స్టూడెంట్స్ ఇంటరాక్షన్ కావడానికి ఈ దేశంలో ఏ చట్టం ఆపుతుంది? ఇది సరైన విషయం కాదు. ఇటువంటి అణచివేత ధోరణి కూడా కరెక్ట్ కాదు. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు 7వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ చేయబోతున్నారు. కోర్టు పర్మిషన్ ఇవ్వచ్చా చూడండి. మేము సరే వీళ్ళు ఒప్పుకోకుంటే మేము చేసే వేరే మార్గాలు చేస్తాం.